ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు నెల్లూరులో రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదు జమ చేయనున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 44,89,91 మందికి అమ్మఒడి వర్తించనుంది. రెండో విడతలో 1.76 లక్షల మందికి అదనంగా లబ్ధి కలగనుంది. 6,161 కోట్లతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నెల్లూరులో ఇవాళ పర్యటించనున్నారు. పదకొండు గంటల 30 నిమిషాలకు నెల్లూరు వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో అమ్మఒడి పథకం రెండో ఏడాది కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. సీఎం జగన్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. సునీల్, సాయి, నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అమ్మఒడి రెండో విడతకు సంబంధించి నెల్లూరు జిల్లా నుండి ఈ రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 గంటలకి పోలీస్ పారేడ్ గ్రౌండ్ లో విచ్చేసినారు. అక్కడి నుంచి కూడా 11:30కి అయితే అక్కడ మనకు ఏర్పాటు చేసిన సభ దగ్గరకు అయితే రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి 1వ తరగతి నుండి కూడా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు అర్హులైన ప్రతి ఒక్కరు తల్లుల అకౌంట్ లో కూడా 15,000 రూపాయలు అయితే జమ చేయనున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ జగనన్న అమ్మఒడికి సంబంధించి కూడా 44,48,868,000 మంది లబ్ధిదారులకు 13 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు 1:30 నిమిషాలకైతే జమ చేయన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ జగన్ ఏర్పాటు అంటే జగన్ టూర్ పైన కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పటిష్ట బందోబస్తు, పోలీస్ బందోబస్తు కూడా రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా గౌతమ్ రెడ్డి, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి కూడా దగ్గరుండి చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సాయి, రైట్, థ్యాంక్ యూ సునీల్.